చీచీ చీచీ పాచి పనులు చేసేవాళ్ళు పెంటలెత్తే వాళ్ళు కూడా నాలా కష్టాలు పడరు. ఇప్పుడు తమరికి వచ్చిన కష్టాలేంటో? తాళి కట్టిన ఎదవని కామన్గా ఏ మొగుడైనా పెళ్ళాన్ని నోటితో రా అని మాత్రమే పిలుస్తాడు. కానీ నేను కాళ్ళు నొక్కాను, చేతులు నొక్కాను, బట్టలు ఉతికాను, అంట్లు కూడా తోమాను. చివరికి ఆరిపోయిన లంగాలు ఆడవాళ్ళ బనీళ్ళు కూడా పడతెట్టి వీరువాళ్ళ పెట్టాను. ఇవన్నీ నా కోసం చేసావా? లేకపోతే నా కోసం చేశాను అనుకున్నావా? నీతో వస్తే నాకేంటి ఉపయోగం? వస్తేనే కదా తెలిసేది. అంత అవసరం ఏమీ లేదు. కారాపేయండి, దిగి వెనక్కి వెళ్ళిపోతా. అయ్యయ్యో అలా అనకు, కాసేపు ఓపిక పట్టు, వెళ్ళిపోదాం. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చారు? పనుంది. ఏం పని? సిటీకి దూరంగా ఉన్న గెస్ట్ హౌస్ లోకి ఎందుకు తీసుకొస్తారో అర్థం చేసుకోలేవా నువ్వు? ఓ కొంపతీసి ఇక్కడ ఏమైనా చేస్తారా? చిచి ఏదో చేద్దామని మూడు ఎప్పుడో చచ్చిపోయింది. అంటే నన్ను చూస్తే మూడ్ కూడా రావట్లేదా? అది అందమైన ఆడవాళ్ళని చూస్తే ఆనందం అనిపిస్తుంది, అందమైన పెళ్ళాన్ని చూస్తే ఆవేశం వస్తుంది, అందమైన బొమ్మను చూస్తే ఆహ్లాదం అనిపిస్తుంది. కానీ నువ్వు కంచువి, ఇత్తడివి, నీలో ఇంచు కూడా పెళ్ళాన్ లక్షణాలు లేని దానివి. మరి నిన్ను చూస్తే ఏమనిపించాలి? ఏమీ అనిపించట్లేదు. ఏయ్ లోపలికి వెళ్ళు, ఏయ్ ఈ బ్యాగ్ తీసుకెళ్ళు. బాగుంది సార్. ఏంటి ఫిగర్? ఫిగరా? ఫిగర్ ఏంటి? మీరు కొట్టుకొచ్చిన ఫిగర్ అండి. లేదు ఎయిడ్స్ ఉంది. ఎయిడ్సా? వామో వామో ఏంట్రా వామో, పీకానంటే ఫేస్ పచ్చడైపోద్ది. ఎరా నీ గెస్ట్ హౌస్ కి ఫిగర్లతో వస్తారా, పెళ్ళలతో రారా? ఫ్యామిలీ టైపా సార్? వారు నీ అబ్బా, ఎటైనా అటే తిప్పుతావేంట్రా? అది నా ఫ్యామిలీ రా, ఫ్యామిలీ టైప్ కాదురా, నా ఫ్యామిలీ రా, నా ఫ్యామిలీ. సారీ సార్, మీ ఫ్యామిలీకి ఏమైనా కావాలా సార్? ఏమైనా అంటే ఏంట్రా? హెల్మెట్. హెల్మెటా? ఇప్పుడెందుకు? పోనీ కవచం. కవచం సార్? కవచమా? అదే సార్ కండోమ్, ఎయిడ్స్ రాకుండా. వారిని అబ్బా, అది నా పెళ్ళంరా, దానికి ఎయిడ్స్ ఎందుకు ఉంటుందిరా? అది విందంటే చంపేస్తుంది. దానికి ఎయిడ్స్ ఏంట్రా నీ అబ్బా? ఇరిటేషన్ వద్దు సార్, నేను ఎయిడ్స్ వస్తుందేమో అన్నది ఆవిడ వల్ల మీకు కాదండి, మీ వల్ల ఆవిడకి. ఒరే ఒరే, ఇంకా నేను ఆపుకోలేకపోతున్నానరా సార్. ఇలా మగాడిని చూసి ఆపుకోలేకపోవడం కూడా ఎయిడ్స్ లక్షణమే సార్. ఓరి అబ్బా, నీకు నేనేం ద్రోహం చేశానరా? నేను ఆపుకోలేకపోతున్నది కోపానరా, తాపాని కాదు. అయితే నేనే మిమ్మల్ని అపార్థం చేసుకున్నానంటారా? సారీ సార్, సారీ సార్, సారీ సార్. ఇప్పుడు చెప్పండి సార్, మీకు మేడం గారికి ఏమైనా తెమ్మంటారా? ఒరే మళ్ళీ తేడాగా మాట్లాడుతున్నావు. అబే అవి కాదు సార్, కాఫీ టిఫిన్ లాంటివి ఏమైనా తెమ్మంటారా అని. అంతేనంటావా? అంతే సార్, నిజంగా అంతే. నాకేం అక్కర్లేదులే కానీ మేడం గారికి ఏమైనా కావాలని అడుగుపో. అలాగే సార్. ఇదిగో సార్, కాఫీ టీ టిఫిను భోజనం లాంటివి కావాలని మాత్రమే అడుగు, అది అసలే కంచురా. అలాగే సార్, అలాగే అలాగే సార్. ఇదిగో